ఏదైనా అడగాలండి? ఒక అమ్మాయి బొగ్గులు వెళ్ళింది సార్, బ్లడ్ వస్తుందా? నా పేరు హరి కొలగాని, నేను షికారు సినిమా డైరెక్షన్ చేశాను. శ్రీ సాయిలక్ష్మి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ మీద బాబ్జీ గారు నాకు మొదటిసారిగా నేను తొలిచిత్ర దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన బాబ్జీ గారికి ధన్యవాదాలండి. నేను మొదటి సినిమా డైరెక్షన్ చేసే అవకాశం సాయిలక్ష్మి బాబ్జీ గారు ఇచ్చారండి నాకు. ఆయన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్గా ఇండస్ట్రీ మొత్తానికి 650 సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా అందరికీ పరిచయం. సో ఈ సినిమా విషయానికి వస్తే ఇది చాలా క్రేజీ కంటెంట్, ఒక ఫోర్ బాయ్స్ కథ, దంశిక ప్రధాన పాత్రలో చేసింది. సో దంశిక గారు మనకి కబాలి, ఆరవన్, పరదేశి ఇలా బాలగారి సినిమాలు ఇలాంటి వెరీ బిగ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. తెలుగులో ఫస్ట్ టైం మనం షికారు సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయం అవుతుంది. సో మీ అందరూ ఆదరిస్తారనుకుంటున్నాము. అలాగే క్యాస్టింగ్ విషయానికి వస్తే దంశిక హస్బెండ్ కిషోర్ గారు ఫోర్ బాయ్స్ సినిమా అని చెప్పారు. ఫోర్ బాయ్స్గా ధీరజ్, నవకాంత్, తేజ్, అభినవ్, చెమ్మక్ చంద్ర, రచ్చరవి, అన్నపూర్ణమ్మ, సురేఖవాణి, పోసాని గారు ఇలా చాలామంది మీ అభిమాన నటులతో ఈ సినిమా చేసామండి. ఈ సినిమా జూన్ 24 మీ ముందు రాబోతుంది. ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడూ చూడనంత ఫన్ ఫిలిం మేము తీసామండి. సో తప్పకుండా మీరు ఆదరిస్తారనుకుంటున్నాము. ఈ సినిమాని ప్రజల దాకా తీసుకెళ్తున్నందుకు ఈ గుంటూరు మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ జరిగిన అరగంట సేపు రచ్చ చూశారు కదండి, ఇంత రచ్చ థియేటర్లో కూడా ఉంటుంది. ఈ రచ్చని తట్టుకొని భరించి మాతో మాట్లాడడం కోసం దగ్గర దగ్గర గంటన్నర ఎదురు చూసిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి. చాలా థ్యాంక్ యూ అండి. నేను సాయదంచిగా మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెన్నై నుంచి ఇప్పుడు ఆయనే తెలుగు ఇండస్ట్రీకి యూనో లిటరల్గా మా ఫిలిం చేసినందుకు తననే కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ హరి గారు ఫర్ బ్రింగింగ్ మీ హియర్. సచ్ లవ్లీ ఆడియన్స్ అండి, అంత వెల్కమ్ మీ ఇస్తున్నారు. నేను ఈ జూన్ 24కి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మీరు రెస్పాన్స్ చూడాలని. గుంటూర్ ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి రాజమండ్రి అండ్ విజయవాడ అండ్ దెన్ నౌ గుంటూరులో ఉన్నాము. చాలా ఎంజాయ్ చేసాము ఈ రోడ్ ట్రిప్. షికారుకి వెళ్దామని తననే డిసైడ్ చేసి రోడ్ ట్రిప్కు వెళ్తూనే ఉన్నాం, ఇంకా ఫినిష్ అవ్వట్లేదు. చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ అండ్ మీడియా అందరూ ఇక్కడ వచ్చినందుకు ఈ టైంలో. అండ్ కాలేజ్ చైర్మన్ డెఫినెట్గా మలినేని పెరుమాళ్ తనని డెఫినెట్గా థ్యాంక్స్ చేయాలి ఈ టైంలో. ఈ స్టూడెంట్స్ అన్ను ఎగ్జామ్ వదిలేసి మన కోసం వచ్చారు, చాలా చాలా ఎంజాయ్ చేశాం. షికారు ఒక ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్ అనే ఫిలిం అండి. నేను ఇంతవరకు ఈ ఇలాగే క్యారెక్టర్ నేను చేయలేదు. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాము ఈ 24 జూన్కి. కొన్ని అందరూ ఉన్నారు ఈ ఫిలింలో, ధీరజు, నవకాంతు, అందరూ ఆయన పాట బాగా చేశారు. కన్నడ కిషోర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అండ్ వీ హోప్ ఇది మొత్తం టీమ్ ఎఫర్టే అండి. శ్యామ్ గారు కెమెరా, కరుణ్ రైటర్, ఎందుకు అన్ని పేరు చెప్పాలంటే వాళ్ళందరూ ఆయన కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ఆయన లేకపోతే షికారు లేదు, బికాజ్ ఆర్ టీమ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆఫ్ షికారు అండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా, మనకి నమ్మకం ఉంది, ఫస్ట్ ప్రెస్ నుంచి ఇప్పుడే చెప్తున్నాను, డెఫినెట్గా షికారు సక్సెస్ అవుతుంది. సక్సెస్ చేయాలి మీరు అందరూ. చాలా ఏమీ లేదు, వెళ్ళండి, వెళ్ళి షికారు చూసి ఎంజాయ్ చేసి నవ్వేసి ఎంజాయ్ చేసి వచ్చేయండి అంతే. సో నేను చాలా చాలా ఈగర్గా ఉన్నాను. వారి ప్రెస్ వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మలినేని గారికి ఇట్లా మమ్మల్ని గెస్ట్గా పిలిపించి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ వైబ్ అంతా తీసుకురావడానికి కారణానికి ఆయనే. అండ్ షికారు జూన్ 24 వస్తుందండి. ఈ సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటే, ఒక మీరు పెట్టిన టికెట్కి వి ఫీల్ వర్తి అని మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా. చిన్న సినిమా అయినా ఇంత బాగుంటుందా అని ప్రతిసారి చాలా టైమ్స్ ప్రూవ్ చేస్తూ వచ్చింది. గతంలో మీరు చాలా చూశారు, షికారు కూడా అలాగే. చిన్న సినిమా మీరు హిట్ చేసి పెద్ద సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అందరికీ నమస్కారం అండి, అండ్ సారీ కూడా ఇన్సేఫ్ వెయిట్ చేయించినందుకు. షికారు సినిమా సింపుల్గా మీకు చెప్పాలంటే అండి, ట్రైలర్ ఈ కంటెంట్ చూసిన తర్వాత అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, ఇది ఒక ఫోర్ బాయ్ స్టోరీ. ఇది మనకి, మీకు, ఆర్ మీకు తెలిసిన వాళ్ళకి జరిగిన స్టోరీ లాగా ఉంటుంది చాలా న్యాచురల్గా. అండ్ ఒక
ఇన్నసెంట్ ఉమెన్, ఒక మిడిల్ క్లాస్ ఇన్నసెంట్ ఉమెన్ స్టోరీ తీసుకొని దాని చుట్టూ జరిగిన కథ చేశామండి షికారు. ఇది జూన్ 24th రిలీజ్ అవుతుంది. అండ్ ఒక్క విషయం నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, షికారు క్వాలిటీ కంటెంట్కి ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జనాల్ని ఖచ్చితంగా రీచ్ అవుతుంది. అండ్ అది రీచ్ అయ్యేలా చేసినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ 24th జూన్ మార్నింగ్ షో వరకే మాది చిన్న సినిమా అండి, ఆ తర్వాత పెద్ద హిట్. ఇది ఒకటి కాన్ఫిడెంట్.